ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూన్ నెలలో అసలు తులారాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళకి సంబంధించిన పరిహారం కానీ ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి? అసలు తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షమందులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేళ్ళ నాడీ శాస్త్రం ప్రకారంగా తులారాశి వారికి వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక డిక్షనరీ ఉంది. తులారాశి వారికి ఈ సంవత్సరము చాలా వరకు కూడాను విపరీతమైనటువంటి ఖర్చు, అనుకోకుండా ఖర్చు చాలా నెత్తిమీద పడడానికి అవకాశం ఉంటుంది. అనారోగ్యంగా క్షీణించడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఎదురు చూడలేని ఒక ఇది కనపడుతూ ఉంటుంది. అయినా దేనికైనా కూడా వాళ్ళు తట్టుకొని, శుక్ర మహాదశ ఉచ్చంగా ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిదానికి కూడా తట్టుకొని నిలబడే ఒక శక్తి తులారాశికి ఉంటుంది. తులారాశి వాళ్ళ జాతకం మహా అద్భుతంగా ఉండబోతుంది. జూన్ నుంచి అపర చక్రవర్తులు అకస్మాత్తుగా ధనప్రాప్తి, అకస్మాత్తుగా వాళ్ళకి సంపాదన రావటం, అకస్మాత్తుగా వాళ్ళకి తెలియని ఒక సంపాదన నిండుగా కురవబోతుంది. ఎదురు చూడలేని వంటి ఒక పుణ్య ఫలము వాళ్ళకి రాబోతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు కూడా ఈ రాశిలో ఉన్నవంటి నక్షత్రాలు ఎవరైనా ఉన్నారో, చిత్త, స్వాతి, మరి ఇతర ఇతర నక్షత్రాలు ఉన్నవంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. జూన్ నెలలో వీళ్ళకి విశేషమైనటువంటి శివాలయ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం రాబోతుంది. మనకు వచ్చేవంటి మెయిల్స్లో, మెసేజ్లో మేము ఎటువంటి జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని మీకు వచ్చి ఉంటుంది. ఆ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి సంబంధించి నాగేశ్వర స్వామి లింగం అన్నారు కదండి? అవును, నాగేశ్వర లింగం, జ్యోతిర్లింగం. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది మనకి ద్వారకాధీశ్వరంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అది మీరు గూగుల్లో కొడితే మీకు తెలిసిపోతుంది అది ఎక్కడ ఉంటుందో. అక్కడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకుంటే సరిపోతుంది. తులారాశి వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఆలయానికి వెళ్ళి 3 రోజులు నిద్ర చేయాలి. 3 రోజులు 3 రోజులు నిద్ర చేసి ఈ మంత్రాన్ని 3 రోజులు అక్కడ వాళ్ళు పఠిస్తే జీవితంలో తిరుగులేని సంపాదన మీరు సంపాదిస్తారు. అపర కుబేరులు కావడానికి 100కి 100 పరమ సత్యం. అపర కుబేరులు అవుతారు. అంటే ఎలాంటి సమస్యలకి దర్శనం చేసుకుంటే మంచిదండి? అసలు ఇప్పుడు ఉన్నవంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులకి ఒత్తిళ్ళు కావచ్చు, ప్రెషర్స్ కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, సమస్యలు కావచ్చు, వ్యాపారం డెవలప్మెంట్స్ లేవు, రాబడి లేదు, పంట నష్టంగా ఉన్నాయి, అంత మాదిరి ఒక విపరీతమైన ఇది భార్యాభర్తలతో అన్యోన్యంగా ఉండకపోవటం, ఏమో అనేక రకమైన సమస్యలు ఉండటం, లేని వ్యాధులు రావటం, అనేక రకమైనటువంటి కూడా మనకు ఇక్కడ కనపడుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసినటువంటి ఈ యొక్క ఆలయానికి వెళ్ళి విశేషమైనటువంటి పూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. పోతే మొన్నే మనకి ఈ యొక్క విశేషమైనటువంటి నర్మద పుష్కరాలు జరిగినాయి. అవునండి. ఆ నర్మద పుష్కరాలు జరిగినప్పుడు సందర్భంగా ఎన్నో రకాలైనటువంటి రాసులకి కొన్ని పుణ్యము, కొన్ని పాపము, కొన్ని పురుషార్థం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. దాంట్లో ఈ యొక్క 12 రాసులు కూడా మనకు కనపడుతుంది. అంటే 12 సంవత్సరానికి ఒక నదికి పుష్కరం అవుతుంది. ఏ నదికైనా, గోదావరి కావచ్చు, కృష్ణ కావచ్చు, నర్మద కావచ్చు, సింధు కావచ్చు, మరి కావేరి కావచ్చు, తుంగభద్ర కావచ్చు, ఏదైనా కూడా 12 సంవత్సరాలు ఒకసారి పుష్కరం. ఆ పుష్కరుడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి దాన్ని పుష్కరిణి, పుష్కర తీర్థము అంటారు. రేపు మనకి అంటే మహాకుంభమేళ కూడా మన తెలుగులో హిందూ నార్త్ ఇండియన్ సాగుతారు. ఆ కుంభమేళ అనేది అది వేరే విషయం. ఈ తులారాశికి వారికి ఏంటి అంటే ఆర్థికంగా, మానసికంగా ఉన్నటువంటి ఒత్తిళ్లతో అనేక రకమైనటువంటి సమస్యలు పడే వాళ్ళకి మీకు మంచి లాభదాయకంగా వచ్చేవంటి ఒక యోగం మీకు కనపడుతుంది. కాబట్టి స్ఫటిక లింగాన్ని, స్ఫటిక లింగానికి ఏం చేయాలంటే ప్రత్యేకంగా విభూది, ఆ విభూతిలో బాగా
అభిషేకం చేసిన వంటి విభూతితో పాటు ఒక్కొక్క బ్రాహ్మణుడికి దానం చేయటం చాలా విశేషం. ఎక్కడైతే మీరు ఆలయ ప్రవేశిస్తూ ఉంటారో ఆ ఆలయం దగ్గర ఒక బ్రాహ్మణుడికి ఓ 11 స్ఫటికలింగాలు దానం చేయండి. ఆ స్ఫటికలింగంతో పాటు వస్త్రము, పండు, ఫలము, పుష్పము ఏదైనా ఇస్తే మంచి ఫలితం లభిస్తుంది. అంటే అంత దూరం వెళ్ళలేను వాళ్ళకి, అంతే కదండి? అంటే ఒప్పుకుంటే ఆ స్వామిని తలుచుకుంటే తప్పకుండా వెళ్తారు. లేని పక్షాన ఇక్కడ దగ్గర ఉన్న శివాలయాల్లో కూడా ఈ స్ఫటికలింగాలు తీసుకొచ్చి మీరు దానం చేయండి. ఆ దానం చేసేటప్పుడు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి, మంచి ఫలితం. గురుగారు, జూన్ నెలలో అండి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది అంటారు, పరిహారం కూడా తెలియచేయండి గురుగారు. శ్రీ మహాగణపతి దేవతాభ్య నమః. చూసే భిక్షుబంధుకి నమస్కారం. అందరూ మంచిగా ఉండాలి. కేళ నాడీ శాస్త్ర ప్రకారంగా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బంది కలగటం జరుగుతుంది. అంటే జూన్ నెలలో ఆరోగ్య సమస్యలు చాలా ఉంటాయి. ఆస్త్మా, అనేక రకమైనటువంటి సమస్యలు, సైనస్ ప్రాబ్లమ్స్ అలాంటివన్నీ జలదోషానికి సంబంధించినటువంటి బాగుంటాయి. జలదోషం అంటే సర్దికి సంబంధించినటువంటి సైనస్ ప్రాబ్లం కావచ్చు, అనేక రకమైనటువంటి జలుపులు, సర్దులు ఇవన్నీ కూడా విపరీతం కావచ్చు, స్పెషల్స్ హెడ్ ఎక్ ఇవన్నీ కూడా చాలా కనపడుతూ ఉంటుంది. అది వచ్చి కేతు మహాదశ అంటారు, కేతు దోషం అంటారు. సో ఈ దోషాలన్నీ కూడా కొన్ని ఇదిగా ఉంటాయి. కొన్ని మరి అదే రకంగా కొంతమంది వ్యాపారము, ఉద్యోగపరంగా మరికి ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి, మరి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్న వారికి అందరూ కూడాను ఒక మంచి శుభవార్త. ఎందుకంటే ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలమైన 100% వాళ్ళకి శుభం కలుగుతుంది. ఏ విధంగా శుభం కలుగుతుంది అప్పుడే జాగృతి చేసుకోవాలి. ఏదైనా కూడా వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో అది జాగృతి చేసుకోవాలి. ఎవరిని తొందరగా మీరు ట్రస్ట్ చేయకూడదు. ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త వ్యక్తులు కూడా మీకు ఆ నెలలో పరిచయం అయి మోసం చేయడానికి ఎదురు చూస్తారు. కానీ మీరు జాగ్రత్త ఉండాలి. ఆ జాగ్రత్త ఉండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచించుకొని చెప్పి మీరు చేసుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళు పగడం ధరించుకోవాలి. చేతికి, మెడకి ఏదైనా వాళ్ళకి ఎలా వసతి ఉంటో అలాగే పగడం త్రికోణ ఆకారం ధరించుకుంటే మంచిది. 3.5 నుంచి 4.5 క్యారెక్టర్ ధరించుకోవాలి. బంగారులో కానీ, వెండిలో కానీ, ప్లాటినంలో కానీ ధరించుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా మీరు మంగళవారం రోజున గౌరీ వ్రతము, అమ్మవారి కనకదుర్గ పూజ ఆరాధన, దేవి యొక్క లలిత పారాయణము, దేవి యొక్క ఖడ్గపారాయణము చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఎక్కువ శాతము పుణ్యక్షేత్ర తీర్థాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచన ఎప్పుడు కూడాను పుణ్యతీర్థాలపైనే మీకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకోటి ఇల్లు కూడా చక్కగా మీరు పాలు పొంగినట్టుగా ఉంటుంది. ఒకటి ఇక్కడ మైనస్ మనకి కనపడేది అంటే ఆరోగ్యం. మీరు ఒక మంచి స్పెషలిస్ట్ని చూపించుకున్నా అది పరిహారం మంచి ఫలితం లభిస్తుంది. ఈ యొక్క ఓంకారేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏకరుద్రము, నమకము, చమకము, రుద్రము చేసుకొని నేను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని చక్కగా కూర్చొని మీరు జపం చేసుకొని సరదాగా ఆ స్వామిని నమస్కారం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ఏ విధంగా అయితే మనకు 27 నక్షత్రాలుగా ఉంటాయి, ఆ 27 నక్షత్రాల్లో నా ఒక నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఎన్నో నక్షత్రాల్లో ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్ర శాంతి చేసుకోవడం కోసం ఓంకారానికి వెళ్ళాలి. అది కుటుంబ సభ్యంగా వెళ్ళచ్చు, మీరు భార్యాభర్తతో పాటు వివాహం అయితే భార్యాభర్తతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, అక్కడ స్వామి సన్నిధిలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. మీరు 10 మాటలు విని మీ మైండ్ చెడిపోకూడదు. ఈ వృశ్చిక రాశి వాడు ఏంటంటే ఎవరు ఏ విధానం చెప్తే వాళ్ళ మైండ్ అలసెట్ అయిపోతుంది. అటు వాళ్ళని డైవర్ట్ చేసుకొని భగవద్చింతలో పెట్టుకోండి. ఇంటికి యజమానికి మర్యాద ఇవ్వండి, ఇంటి యజమానులతో పాటు కలిసిమెలిసిగా ఉండండి, మంచి ఫలితం లభిస్తుంది. ఇంట్లో పట్టే వంటి శ్రద్ద అంటే నీరసం, ఆయాసం బాగా పడుతూ ఉంటున్నారు కాబట్టి అవన్నీ తొలగిపోవాలంటే శివనామ స్మరణను నిత్యం చేసుకోవడం విశేషం. ఇంకా ఆలయ దర్శనం చేసుకుంటే ఇంకా మంచి ఫలితం, చాలా ఫలితం, మంచి ఫలితం లభిస్తుంది. మా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పాడి పంట మంచి పట్ట పండబోతుంది. వాళ్ళకు కూడా ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి దోషాలు ఉండవు. ఎందుకంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే సర్పదోషము అనేది అంటే పాడి పంటలు చేసే వాళ్ళకి సర్పం ఎదురొస్తుంది, సర్ప పూజ ఇది అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించవచ్చు.
మంచి పరిహారం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు మీకు. నమస్తే. చూశారు కదండి గురుగారి మాటల్లో, మీరు కూడా గురుగారిని సంప్రదించాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే గురుగారి అపాయింట్మెంట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.